హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాగర్. మీరు చూస్తున్నారు టెక్కీ సాగర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టీవీఎస్ కొత్తగా అపాచీ సిరీస్లో ఆర్టీఆర్ 164B బిఎస్6 వర్షన్ని లాంచ్ చేసింది. దాంట్లో వచ్చిన కొత్త చేంజెస్ ఏంటి మరియు ప్రైస్ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. బైక్లో వచ్చిన కొత్త చేంజెస్ గురించి చూసుకుంటే మెయిన్గా మనకి ఇది బిఎస్6 ఇంజన్తోనూ మరియు రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్తో వస్తుంది. అంతేకాకుండా ఫ్రంట్ సైడ్లో మనకు క్లాడ్ డిజైన్లో ఎల్ఈడి హెడ్లైట్తో వస్తుంది. దీంతోపాటుగా మిర్రర్స్లో కూడా మనకి క్లాడ్ డిజైన్ యూజ్ చేశారు. వీటితో మనకి బైక్ బెటర్ ఏరోడైనమిక్స్తో వస్తుందని టీవీఎస్ వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా కొత్తగా వేవ్ బైట్ అనే కీని తీసుకొచ్చారు. ఇది ఒక ప్రోగ్రామబుల్ కీ. సో మనకి ఈ కీని యూజ్ చేస్తేనే బైక్ని మనం యూజ్ చేయవచ్చు. వేరే డూప్లికేట్ కీని యూజ్ చేసి ఈ బైక్ని యూజ్ చేయలేమని టీవీఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఈ బైక్లో ఇంకో ఫీచర్ చూసుకుంటే మనకి గ్లైడ్ త్రూ ట్రాఫిక్ అని చెప్తున్నారు. అంటే మనకి ట్రాఫిక్లో కూడా ఈ బైక్ మనకి స్మూత్గా కంట్రోలబుల్గా ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకోటి మనకి ఫెదర్ టచ్ స్టార్ట్, అంటే ఈ బైక్ మనకి స్టార్ట్ అవ్వడం కూడా చాలా స్మూత్గా స్టార్ట్ అవుతుందని టీవీఎస్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి గ్రాఫిక్స్లో తీసుకొచ్చారు. సో మనకి అట్రాక్టివ్ గ్రాఫిక్స్తో ఈ బైక్ని తీసుకొస్తున్నారు. అంతేకాకుండా బైక్ సీట్ విషయంలో చేంజెస్ తీసుకొచ్చారు, కొత్త డిజైన్తో తీసుకొచ్చారు. ఇవి కాకుండా మిగతా చూసుకుంటే ఇంజన్ కౌల్, ఫ్యూయల్ ట్యాంక్ కౌల్ మరియు డబుల్ బ్యారల్ ఎగ్జాస్ట్ ఇవన్నీ మనకి ప్రీవియస్గా 164B ఉన్నవే. సో కొత్తగా తీసుకొచ్చిన అయితే ఇవి. ఈ బైక్ స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే మెయిన్గా ఇది మనకి బిఎస్6 ఇంజన్తోనూ మరియు ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్తో వస్తుంది. ఈ బైక్ ఇంజన్ గురించి చూసుకుంటే ఇది మనకి 159cc సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఆయిల్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది. ఇది 16.02 హార్స్ పవర్ని 14.12 న్యూటన్ మీటర్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదే మనం బిఎస్4తో కంపేర్ చేస్తే బిఎస్4లో 16.80 హార్స్ పవర్ని 14.80 న్యూటన్ మీటర్ టార్క్ని ప్రొడ్యూస్ చేసేది. సో కంపేర్ చేస్తే మనకు కొంత హార్స్ పవర్ మరియు టార్క్ తగ్గింది, కానీ బైక్ మైలేజ్లో మాత్రం మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంతేకాకుండా ఇది మనకి 5-స్పీడ్ గియర్ బాక్స్తో వస్తుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ చేసుకుంటే మనకి 114 కిలోమీటర్స్ పర్ అవర్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ హెడ్లైట్ చూసుకుంటే ఎల్ఈడి హెడ్లైట్తో వస్తుంది. దీంట్లో మనకి క్లా డిజైన్ యూజ్ చేశారు. నెక్స్ట్ మనం మిర్రర్స్ చూసుకున్నా కూడా క్లా డిజైన్తో వస్తాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే మనకి ఫుల్లీ డీటెయిల్గా ఉంటుంది. దీంట్లో స్పీడోమీటర్, టెకోమీటర్, ఫ్యూయల్ గేజ్, క్లాక్ మరియు ఇంకా చాలా ఫీచర్స్ వస్తుంది. దీంట్లో మనకి ల్యాప్ ట్యాబ్ అని కూడా తీసుకొచ్చారు. సో 0 to 60 ఎంత టైం పడుతుంది, 0 to 100 ఎంత టైం పడుతుంది, మనం ల్యాప్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి వేవ్ బైట్ కీని తీసుకొచ్చామని చెప్పుకున్నాం కదా, ఇది మనకి ప్రోగ్రామబుల్ కీ అని చెప్పుకున్నాం కదా. సో అదొకటి. నెక్స్ట్ మనకి ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే ఫ్యూయల్ ట్యాంక్లో కొంచెం చేంజ్ చేసిన గ్రాఫిక్స్ని తీసుకొచ్చారు. ఇది రేస్ గ్రాఫిక్స్ అని చెప్తున్నారు. కానీ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయంలో మాత్రం మనకి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ జరగలేదు. సేమ్ మనకి 12 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ మనకి సీట్ డివిజన్కి వస్తే సీట్లో డిజైన్ చేంజ్ చేశారు. సో మనకి బెటర్ కంఫర్ట్గా ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్లో గ్రాబ్ రైల్ ఉంటుంది, ఎల్ఈడి టెయిల్ లైట్ ఉంటుంది. నెక్స్ట్ టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్లో మనకి 90x90 17-inch టైర్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్లో మనకి 2 వేరియంట్లో వస్తుంది. బ్యాక్ సైడ్లో డ్రమ్ బ్రేక్ వేరియంటా లేదా డిస్క్ బ్రేక్ వేరియంట్ ఉంటుంది. డ్రమ్ బ్రేక్ వేరియంట్కి ఒక టైర్ని యూజ్ చేస్తున్నారు, డిస్క్ బ్రేక్ వేరియంట్ని ఒక టైర్ యూజ్ చేస్తున్నారు. డ్రమ్ బ్రేక్ వేరియంట్లో అయితే మనకి 110x80 17-inch టైర్ని యూజ్ చేస్తున్నారు. డిస్క్ బ్రేక్ వేరియంట్లో అయితే మనకి 130x70 17-inch టైర్ని యూజ్ చేస్తున్నారు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్లో మనకి 270mm డిస్క్ బ్రేక్ని యూజ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్లో మనకి డ్రమ్ బ్రేక్ వేరియంట్లో 130mm డ్రమ్ బ్రేక్ని, డిస్క్ బ్రేక్ వేరియంట్లో 200mm డిస్క్ బ్రేక్ని యూజ్ చేస్తున్నారు. ఇది మనకి సింగిల్ ఛానల్ ABSతోనే వస్తుంది. సో ఓన్లీ మనకి ఫ్రంట్ సైడ్లో మాత్రమే ABS ఉంటుంది. నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. బ్యాక్ సైడ్లో మనకి KYB షోవా సస్పెన్షన్, అదే మనకి మోనోషాక్ సస్పెన్షన్ యూజ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ డైమెన్షన్స్ విషయానికి వస్తే సీట్ హైట్ మనకి 800mm ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ 180mm ఉంటుంది, వీల్ బేస్ 1357mm ఉంటుంది. ఫైనల్గా బైక్ వెయిట్ విషయానికి వస్తే డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయితే మనకి 147 kgs ఉంటుంది, డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే మనకి 149 kgs ఉంటుంది. ఈ బైక్ మనకి 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, రేసింగ్ రెడ్, మెటాలిక్ బ్లూ, నైట్ బ్లాక్. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ విషయానికి వస్తే డ్రమ్ బ్రేక్ వేరియంట్ వచ్చేసి మనకి 1,02,250 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. అదే డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే 1,05,250 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. బిఎస్4తో కంపేర్ చేస్తే బిఎస4లో మనకి డ్రమ్ బ్రేక్ వేరియంట్ 91,316 రూపీస్ ఉంది. సో మనం బిఎస6తో కంపేర్ చేస్తే 10,000 రూపీస్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ మనం బిఎస4 డిస్క్ బ్రేక్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 1,05,066 రూపీస్ ఉంది. సో మనం బిఎస6 ప్రైస్ చూసుకుంటే 1,05,250 రూపీస్ ఉంది కదా. ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి మనకి 4,684 రూపీస్ ఉంది. డిస్క్ బ్రేక్ వేరియంట్లో పెద్దగా ప్రైస్ ఇంక్రీజ్ అయితే జరగలేదు, కానీ డ్రమ్ బ్రేక్లో మనకి 10,000 రూపీస్ అయితే ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో ఫ్రెండ్స్, కొత్తగా టీవీఎస్ అపాచీ సిరీస్లో తీసుకొచ్చిన ఆర్టీఆర్ 164B కొత్త క్లా డిజైన్తో పాటు ఎల్ఈడి లైట్ని, క్లా డిజైన్లో మిర్రర్ లైట్స్ని, కొత్త గ్రాఫిక్స్ని, కొత్త సీట్ డిజైన్ని, అంతేకాకుండా వేవ్ బైట్ కీని,
BS6 ఇంజన్ మరియు ఫ్యూల్ ఇంజన్ సిస్టమ్తో తీసుకొచ్చింది. ఫ్రెండ్స్ ఇది మనకి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V BS6 బైక్ గురించి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.